జై నేత్ర, కొత్త ప్రాజెక్ట్ పని మీద సైట్ దగ్గరికి వచ్చారు. అక్కడ పని పూర్తి చేసుకుని ఇద్దరూ కారులో ఆఫీస్కి బయలుదేరారు. వాళ్ళ కారు వెళ్ళగానే విశ్వ తన కారు విండో దించి ఆ కారు వెళ్ళిన వైపే చూస్తున్నాడు. ఈ అమ్మాయిని మన దారిలోకి తెచ్చుకుంటే జైని ఈజీగా ఓడించవచ్చు. జై, చెప్తారా నీ పని? కారు విండో క్లోజ్ చేసి అక్కడి నుండి స్టార్ట్ అయ్యాడు. నేత్ర కారు విండో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది. జై ఫోన్ రింగ్ అవడంతో నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హాయ్ మా, రిటర్నే కదా వచ్చింది. ఏం మాట్లాడావరా? తనతో నువ్వు నచ్చలేదని చెప్పింది. ఎవరిష్టం వాళ్ళది మా, వదిలేయ్. సరే, ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? ఈ వీకెండ్ రావడానికి ట్రై చేస్తా. అదేం కుదరదు, రేపు ఫ్రైడే, గుడిలో నీ పేరు మీద పూజ చేయిస్తున్నాం, నువ్వు వచ్చి తీరాలి. మా, మొన్ననే కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది, కష్టం మా. నాకు అవన్నీ తెలియదు, కనీసం గుడికి వచ్చి హారతి అయినా తీసుకుని వెళ్ళాలి. అర్థమైందా? ఉంటాను మా. జైకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసింది. మొండిగటం, చెప్తే వినిపించుకోదు. ఫోన్ కట్ చేసి పక్కకి చూసేసరికి నేత్ర తన వైపే చూస్తూ కనిపించింది. తన మొహంలోని భావాలు అర్థం అయ్యాయి జైకి. ఫోన్ చేసింది మా అమ్మ. ఇప్పుడు నేనేమన్నాను సార్? నువ్వు అనకపోయినా నీ మొహంలో స్పష్టంగా కనిపిస్తున్నాయిలే. నేత్ర నవ్వుకుంటూ పక్కకి తిరిగి కూర్చుంది. ఒక్క క్షణం జై చూపు ఆ నవ్వులోనే బందీ అయ్యింది. ఎంత అందంగా ఉంది ఆ నవ్వు, మనసులోనే అనుకున్నాడు. పైకి చెబితే ఎక్కడ చీవాట్లు పెడుతుందో అన్న భయంతో, నేత్ర రేపు మార్నింగ్ తెలుసు సార్, కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, ఆ ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశాను. తర్వాత ఆపు, నేను చెప్పేది ఏది పూర్తిగా వినవా? అయ్యో సార్, మీరు చెప్పింది వినడానికే కదా నాకు జీతం ఇచ్చేది. చెప్పండి, రేపు మార్నింగ్ 8 కల్లా రెడీ అయి ఉండు, నేనే వచ్చి పికప్ చేసుకుంటాను. పర్లేదు సార్, సైట్కే కదా, నేను వచ్చేస్తాను. సరే, నువ్వే వచ్చి నన్ను పికప్ చేసుకుని వెళ్ళు. వస్తావా నా ఇంటికి? నేత్ర కోపంగా చూసింది. చెప్పు. నో సార్, దానికంటే మీరు వచ్చి పికప్ చేసుకోవడమే బెటర్. దట్స్ గుడ్. ఆఫీస్ రావడంతో కారు బ్రేక్ వేశాడు డ్రైవర్. ఇద్దరూ కారు దిగి లోపలికి వచ్చారు. కొత్తగా స్టార్ట్ అయ్యే ప్రాజెక్ట్ పని మీద ఆ రోజంతా తను జై క్యాబిన్లోనే ఉండిపోవలసి వచ్చింది. నేత్ర మీద జైకి నమ్మకం కలగడంతో లాకర్ కీతో సహా అన్నీ తన దగ్గరే ఉంచాడు. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ ఒక పెన్ డ్రైవ్లో సేవ్ చేసి జై లాకర్లో జాగ్రత్తగా భద్రపరిచింది. ఉదయం నుంచి ఫైల్స్తో కుస్తీ పట్టిన జై నీరసంగా చైర్లో వెనక్కి వాలి ఫైల్ గుండెల మీద పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. అక్కడ చెల్లాచెదురుగా ఉన్న ఫైల్స్ అన్నీ క్రమబద్ధంగా సర్ది సిస్టమ్ క్లోజ్ చేసి జై వైపు తిరిగింది. కళ్ళు మూసుకుని కనిపించాడు. 2 సార్లు తనను పిలిచి పలకకపోయేసరికి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంది నేత్ర. పావుగంట గడిచింది. జైలో ఎలాంటి కదలిక లేకపోవడంతో మళ్లీ పిలిచింది. అయినా ఫలితం లేదు. ఇక లాభం లేదని దగ్గరకు వెళ్లి తన చేతిలో ఉన్న ఫైల్ తీయడానికి ప్రయత్నిస్తుంది. హఠాత్తుగా నేత్ర చేయి పట్టుకుని గట్టిగా లాగాడు జై. ఆ ఫోర్స్ కి తన జై ఒడిలో పడిపోయింది. ఎవరో దొంగ అనుకుని జై కళ్ళు తెరవకుండానే తనని కొట్టడానికి చెయ్యి పైకెత్తడంతో భయంతో కళ్ళు మూసుకుంది. తన ఒడిలో మెత్తని స్పర్శ తగలడంతో డౌట్ వచ్చి కళ్ళు తెరిచి చూశాడు. నేత్ర భయంతో బిగుసుకుపోయి గువ్వపెట్టెలా తన ఒడిలో ఒదిగిపోయింది. జై నవ్వుకుంటూ తనని చూస్తూ ఉన్నాడు. నేత్ర నెమ్మదిగా కళ్ళు తెరిచింది. వాట్ నేత్ర, నేను అడిగితే కాదన్నావు, ఇప్పుడు ఏకంగా ఒడిలో వచ్చి కూర్చున్నావేంటి? అప్పుడు గమనిస్తుంది తన జై ఒడిలో ఉన్న విషయం. కంగారుగా పైకి లేవడానికి ట్రై చేస్తుంది. అప్పుడే అజయ్ లోపలికి రావడం, ఇద్దరిని అలా చూసి షాక్ అవ్వడం ఒకేసారి జరిగాయి. నేత్ర కంగారుగా పైకి లేచి అక్కడి నుండి బయటికి వెళ్లిపోయింది. అజయ్ అయోమయంగా చూస్తూ జై దగ్గరికి వచ్చాడు. రే, ఏమైంది? నేను చూసింది నిజమేనా? ఎక్కువ ఊహించుకోకు, అలసిపోయి నిద్రపోయాను. నిద్రలో ఏదో కలరావడం, నేత్ర నా దగ్గరికి వచ్చి ఫైల్ తీయడానికి ట్రై చేయడం ఒకేసారి జరగడంతో కలలో జరిగేదే నిజం అనుకుని నేనే చెయ్యి పట్టుకుని లాగాను. తన ఒడిలో పడింది అంతే. పద, వెళదాం. ఓకే. ఇద్దరూ బయటికి వచ్చేసరికి నేత్ర బయట నిలబడి కనిపించింది. తన డ్రైవర్ని వెళ్ళిపోమని చెప్పి నేత్రని తన కారులోనే ఎక్కించుకుని బయలుదేరారు జై. అజయ్ డ్రైవ్ చేస్తూ వెనుక ఉన్న నేత్రని గమనించాడు. తను బయటికి చూస్తూ కూర్చుంది. ఏంటి నేత్ర, డల్గా ఉన్నావు. ఏం లేదు సార్, నేను బాగానే ఉన్నాను. మీ ఫ్రెండ్ చేసే పనులే ఏమీ బాగోవడం లేదు. జై వెనక్కి తిరిగి చూశాడు. ఇది మరీ బాగుంది, నువ్వు వచ్చి నా ఒడిలో కూర్చుని నన్ను అంటావేంటి? చిచి, నేను మీ ఒడిలో కూర్చోవడం ఏంటి? మీరే చెయ్యి పట్టుకుని లాగారు. ఎందుకు నేత్ర అబద్ధాలు చెబుతావు? నేను అబద్ధం చెప్పానా? అలసటతో నిద్రపోతున్నారు కదా అని లేపడానికి దగ్గరికి వచ్చాను. ఈలోపు తమరి గర్ల్ ఫ్రెండ్ ఎవరో కల్లోకి వచ్చినట్టుంది. తమరిక నా చెయ్యి పట్టుకుని లాగారు. జై నవ్వుకుంటూ కూర్చున్నాడు. అజయ్ కూడా నవ్వడంతో నేత్ర ఇద్దరినీ చూస్తూ ఉంది. అజయ్ సార్, మీరు కూడా నవ్వుతారేంటి? నేను కావాలని ఆయన ఒడిలో కూర్చోలేదు, ఆయనే చెయ్యి పట్టుకుని లాగారు. నేను చెప్పేది నిజం, మా మావయ్య మీద ఒట్టు. కూల్ నేత్ర, నాకు తెలుసులే, వాడేదో నిన్ను సరదాగా ఆట పట్టిస్తున్నాడు అంతే. అమ్మయ్యా, మీరైనా నా మాట నమ్మారు. వాడు నిన్ను నమ్మాడు కాబట్టి
పాటే లాకర్ కి కూడా నీ చేతికే ఇచ్చాడు. జై చాలా సరదా మనిషి నేత్ర. నాకైతే వాడు పక్కనుంటే అసలు టైమే తెలియదు. వాడితో ఉండే ప్రతి క్షణం ఆకాశంలో విహరిస్తున్నట్టు ఉంటుంది. నాకైతే ఆ ఆకాశంలో చుక్కలన్నీ పట్టపగలే ఒకేసారి కనిపిస్తాయి లెండి. నేత్ర మాటలకి ఇద్దరూ నవ్వుకున్నారు. నేత్ర ఇల్లు రావడంతో కార్ బ్రేక్ వేశాడు అజయ్. గుర్తుందిగా, ఉంది సార్, నాకేం మతిమరుపు లేదు అన్నిసార్లు చెప్పడానికి. కారు దిగి ఇంటికి లోపలికి వెళ్ళిపోయింది. సిల్లీ గర్ల్ పోనీరా. ఉదయాన్నే నిద్రలేచి హడావుడిగా ఇంటి పనులన్నీ చేస్తుంది నేత్ర. అభి నిద్రలేచి కిచెన్లోకి వచ్చి చూశాడు. నేత్ర, కొంచెం కాఫీ ఇవ్వవా? ఒక్క నిమిషం బావా. సరే. బయట చైర్లో కూర్చుని ఆ రోజు పేపర్ తీసి చూస్తున్నాడు. కాఫీ తీసుకొచ్చి అభి చేతికి ఇచ్చింది నేత్ర. కాఫీ తీసుకుంటూ తనని గమనించాడు. మెరూన్ కలర్ శారీలో తలకి టవల్ చుట్టుకుని కనిపించింది. ఏంటి బావా అలా చూస్తున్నావు? ఈరోజు చాలా బాగున్నావు నేత్ర. ఓ, రోజూ బాలేనా? నా ఉద్దేశం ఈరోజు స్పెషల్గా కనిపిస్తున్నావని. స్పెషలా? శారీ ఎప్పటిదో బావా, ఇక కొత్తేముంది? నాకు అలా కనిపించావు. ఎనీవే, ఈ శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏ మగాడికైనా చూపు తిప్పుకోవడం కష్టమే సుమీ. పో బావా, నేత్ర నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. వంట పూర్తి చేసి రెడీ అయ్యేసరికి కారు హారన్ మోగింది. హ్యాండ్ బ్యాగ్ తీసుకుని హడావుడిగా బయటికి వచ్చింది. అభి అక్కడే కూర్చుని ఉన్నాడు. బాయ్ బావా. ఏయ్ నేత్ర, ఆగు. ఏంటి బావా? ఒక్క నిమిషం. ఎదురుగా ఉన్న గార్డెన్లోకి వెళ్ళి ఒక ఎర్ర గులాబీ కోసి నేత్ర దగ్గరికి వచ్చాడు. జయ్ కారులో నుండే జరిగేది అంతా చూస్తున్నాడు. ఇది పెట్టుకో, బాగుంటుంది. థ్యాంక్స్ బావా. చేతిలో గులాబీ తీసుకుని వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకుని ఆపాడు అభి. పెట్టుకుని వెళ్ళు, మళ్ళీ నీకు టైం దొరకదు. ఇప్పుడా, మా బాస్ వెయిట్ చేస్తున్నారు బావా. తర్వాత పెట్టుకుంటాలే. ఇటివ్వు. నేత్ర చేతిలో గులాబీ తీసుకుని తనే తలలో పెట్టాడు. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నావు, వెళ్ళు. నేత్ర నవ్వుతూ కారు దగ్గరికి వచ్చి కారులో కూర్చుంది. కారు ముందుకు పోతుంది. డ్రైవ్ చేస్తూ నేత్రని గమనిస్తున్నాడు. తను కట్టుకున్న చీర, జడలో ఉన్న గులాబీల మధ్య నేత్ర ఒక ముద్దమందారంలా మెరిసిపోతూ కనిపించింది. ఏదో స్పెషాలిటీ ఉంది ఈ అమ్మాయిలో. నార్మల్గా రెడీ అయినా చాలా స్పెషల్గా కనిపిస్తుంది. గుడి రావడంతో కారు ఆపి నేత్ర వైపు చూశాడు. దిగు, మనం సైట్కి వెళ్ళాలి కదా సార్. గుడిలో చిన్న పని ఉంది, అది చూసుకుని వెళ్ళిపోదాం. ఓకే. కారు దిగి ముందుకు నడిచింది. జై కారు దగ్గరే ఆగిపోవడంతో వెనక్కి తిరిగి చూసింది. ఏమైంది సార్? నేను చెప్పిన ప్లేస్కి కాకుండా ఇంకెక్కడికైనా తీసుకువెళితే లక్ష ప్రశ్నలు వేసేదానివి. ఇవాళ్ళేంటి సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతున్నావు? గుడి కదా సార్, అందుకే. త్వరగా రండి, మళ్ళీ మనకి లేట్ అవుతుంది. జై నవ్వుతూ ముందుకి వచ్చాడు. ఇద్దరూ కలిసి లోపలికి వచ్చేసరికి జయ్ తల్లి రాధ పూజ ముగించి హారతి ఇస్తున్న పూజారిని ఆగమని చెప్పి జయ్ కోసం ఎదురు చూస్తూ ఉంది. జయ్ రావడంతో హారతి జయ్ కళ్ళకి ఎద్ది నుదుటి మీద బొట్టు పెట్టింది. నేత్ర దూరంగానే నిలబడి చూస్తుంది. హారతి అయిన తర్వాత అక్కడే వాళ్ళ అమ్మతో పాటు కూర్చున్నాడు జయ్. వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ దూరంగా నిలబడి ఉన్న నేత్రని చూశాడు. నేత్ర కామ్, ఇలా వచ్చి కూర్చో. నేత్ర నవ్వుతూ దగ్గరికి వచ్చి రాధకి మరో సైడు కూర్చుంది. మా, తను నేత్ర, నా సెక్రటరీ. నేత్ర, తను మా అమ్మ. నమస్తే అమ్మ. నమస్తే. నీ పేరే కాదు, నువ్వు కూడా చాలా బాగున్నావు నేత్ర. నేత్ర సిగ్గుపడుతూ తలదించుకుంది. మా వాడి దగ్గర దాదాపు 4 నెలలు పనిచేసావు అంటే మాటలు కాదు నేత్ర. వాడు కంపెనీ టేక్ ఓవర్ చేశాక వాడి పిఏ ఇన్ని రోజులు ఉండడం అంటే రికార్డ్ అనే చెప్పాలి. అంటే మీకు అన్నీ తెలుసా మేడం? ఆ, వాడు నా దగ్గర ఏమీ దాచడు. తెలిసి కూడా ఇంత కూల్గా ఎలా ఉన్నారు మేడం? మరేం చేయమంటావు? అలా అంటే ఎలా మేడం? మీరే కాస్త గట్టిగా చెప్పి దారిలో పెట్టాలి కదా. దారిలో పెట్టడానికి వాడేమైనా చిన్నపిల్లాడా? అన్నీ తెలిసిన వాడే కదా. అలా అని వదిలేస్తారా? ఎక్కడ వదిలేశాను? వాడు పిఏ మార్చిన ప్రతిసారి ఇంటికి పిలిచి మెచ్చుకునేదాన్ని. ఆ, మెచ్చుకునేవారా? అవును, నిజానికి నా కొడుకుని చూస్తే చాలా గర్వంగా ఉంటుంది నాకు. ఇదేంటి ఈవిడ ఇలా మాట్లాడుతుంది? మొత్తం ఫ్యామిలీనే తేడానా ఏంటి అనుకుంది నేత్ర. అలాంటి కొడుకు నా కడుపున పుట్టడం నా అదృష్టం. నేత్ర మౌనంగా ఉండిపోయింది. జైకి అక్కడ జరిగేది మొత్తం అర్థమవుతుంది. రాధా నేత్రల కన్వర్సేషన్ మొత్తం చాలా ఫన్నీగా అనిపిస్తుంది తనకి. అక్కడ జరిగేది చూస్తూ తనలో తానే నవ్వుకుంటున్నాడు. ఏంటమ్మా, ఏం మాట్లాడడం లేదు? మొహమాట పడుతున్నావా? మా, నువ్వు తనని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఒక్క మాటలో చెప్పాలంటే తను నీ జిరాక్స్ కాపీలా ఉంటుంది. అంటే అర్థం చేసుకో, ఎంత గడుసు పిల్లో. జయ్ మాటలకు నేత్ర చురుగ్గా తన వైపు చూసింది. పక్కన రాధ ఉండడంతో ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉంది. రాధ నవ్వుతూ నేత్ర వైపు చూసింది. వీడిని కాస్త జాగ్రత్తగా చూసుకోమ్మా. అలాగే మేడం. మా, మాకు లేట్ అవుతుంది, వెళతాం. సరేరా, రేపు మర్చిపోకుండా ఇంటికి వచ్చాయి. అలాగే నేత్ర, వెళదామా? ఓకే సార్. బాయ్ మేడం. బాయ్. ఇద్దరూ అక్కడి నుండి బయటకు వచ్చి కారులో కూర్చున్నారు. జై కార్ స్టార్ట్ చేశాడు. మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? ఏంటి? మీరు మీ అమ్మగారితో ఉండకుండా విడిగా ఎందుకు ఉంటున్నారు? ప్రైవసీ కోసం.
అందుకే మీరు ఇలా తయారయ్యారు. వాట్? మీకు కోపం వచ్చినా సరే నేను చెప్పేది నిజం సార్. అయినా మీరు ఇంకా నా విషయంలో అదే ఆలోచన పెట్టుకుని ఉంటే చెప్పండి, నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను. జాబ్ మానేసి ఏం చేద్దామనుకుంటున్నావు? ఏదో ఒకటి చేసుకుంటాలేండి. కారు బ్రేక్ వేసి ఇతర వైపు చూశాడు. ఒంట్లో కేజీ కండలేదు గాని బల్బు మాత్రం ఎక్కువే నీకు. మనం దిగాల్సిన ప్లేస్ వచ్చింది, కారు దిగు. జై కారు దిగి సైడ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. వెనకే నేత్ర తనని అనుసరించింది.